అందరికి జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. జూలై 28 టైం వచ్చేసి మనకు 1 అవుతుంది అనమాట. సో ఏంది, మీరు బ్యాక్డ్రాప్ లో మాకు ఎక్కడో ఉండి మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. సో ఏం లేదు, మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గర అయితే మనకు బోనాల ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడ వచ్చేసి మనకు మైక్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, నాయిస్ వస్తుంది అని చెప్పేసి నేను కొంచెం నా ఇంట్రొడక్షన్ వీడియో వచ్చేసి సైడ్కి వచ్చేసి మనం వీడియో తీయడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరితో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. సో నేను ఫుల్ వీడియో తీశాను, అక్కడ వీడియో తీసినప్పుడు నాయిస్ వచ్చింది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని మీకు వీడియో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరితో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అదే, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికి జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. అందరికీ జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. జూలై 28 టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట. సో మనకు ఈరోజు వచ్చేసి అప్డేట్ నిన్న నుంచి ఈరోజు వరకు ఏమి అప్డేట్స్ జరుగుతున్నాయని మొత్తం అయితే లాంగ్ వ్యూలో అయితే మీకు చూపిస్తున్నా చూడండి. సో లాంగ్ వ్యూలో అయితే అన్న వాళ్ళు అయితే పైన అయితే వర్క్ చేస్తున్నారు, దగ్గర దగ్గర ఒక 8-9 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మీరు పైన ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది. అదేవిధంగా పైనుంచి స్వామివారి తల నుంచి కింది భాగం వరకు అయితే అన్నవాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అన్నవాళ్ళు చూడవచ్చు పైన దగ్గర దగ్గర వచ్చేసి మనకు ఒక 8-7 మంది అయితే ఉన్నారు. సో కొంతమంది అయితే జాలి వర్క్ చేస్తున్నారు, ఇంకా మరికొందరు అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ అయితే మనకు స్వామివారికి ఏదైతే ఆర్తలలో వస్తారో దానికి ఆల్మోస్ట్ జాలి వర్క్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ ముఖ భాగం అయితే రెడీ అవుతుంది. సో అదేవిధంగా పైనుంచి కింది వరకు అయితే మనకు జాలి అయితే కడుతున్నారు చూడండి. ఇక్కడ వరకు జాలి ఏ విధంగా వేలాడ తీశారో చూడండి. అక్కడ కింద కార్పెంటర్ అన్నవాళ్ళు కూడా అయితే ఇద్దరు జాలి కాళ్ళ దాకా అయితే మనకు తీసుకురావడం అయితే జరిగిందనమాట కింది వరకు. సో అదేవిధంగా పైన కూడా ఇంకా మనకు బ్యాక్డ్రాప్లో అయితే మనకు రెండు చేతులు మ్యాక్సిమం అవి కూడా బ్యాక్ సైడ్ నిన్న రెండు చేతులు కింద ఉండే అవి కూడా వెల్డింగ్ జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మనకు వచ్చేసి సో పైన చూపిస్తా చూడండి అన్నవాళ్ళు, మనకు ఏదైతే మనకు 14 చేతులు ఉన్నాయో ఆ చేతులు పైకి తీసుకెళ్లారు కదా సైడ్కి అయితే. ఇప్పుడు ఒక అన్న అయితే అక్కడ పైన అయితే దాన్ని విప్పడం అయితే జరుగుతుంది అనమాట, కిందికి తీసుకోవడం అయితే జరుగుతుంది. అన్న వెల్డింగ్ అన్న వచ్చేసి అవి కూడా ఆల్మోస్ట్ ఈరోజు అయితే ఫిక్స్ చేస్తారు, ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో రేపటి బ్లాగ్లో కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో అక్కడ కూడా మన క్యాన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అయితే అన్నవాళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఆ హ్యాన్స్ కూడా మనకి ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో అదేవిధంగా మీరు పైన అన్నవాళ్ళు ఇక్కడ తాడు పట్టుకొని లాగుతున్నారు కదా, సో అక్కడ బ్యాక్ సైడ్లో కూడా మన కింద అయితే మనకు ఆల్మోస్ట్ అయితే ఏదైతే స్వామివారికి ట్రంక్ తొండం ఉందో అక్కడ ట్రంక్ తొండం కూడా కంప్లీట్ అయిపోయింది. సో అదేవిధంగా దగ్గరికి వెళ్ళిపోయి మీకు డీటెయిల్ టు డీటెయిల్ మాట్లాడేసుకుందాం. సో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు స్వామివారి పాదాలు నిన్న ఆల్మోస్ట్ అయితే మనకి స్వామివారి పాదాలు వెల్డింగ్ జరుగుతుండే, మనకు ఫింగర్ ప్రింట్స్ స్టార్టింగ్ ఉంటాయి కదా వేలి కాళ్ళకు వేలి ముద్రలాగా అవి అయితే స్టార్ట్ అవుతుండే. సో ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయన్నమాట. సో అవి కూడా చూడండి ఒకసారి స్వామివారి పాదాలని కంప్లీట్గా చూపిస్తున్నా చూడండి. సో కింది నుంచి పైదాకా చూసుకున్నట్లయితే సో ఇక్కడ అన్నవాళ్ళు అయితే మనకు గోవా వేసుకొని ఇక్కడ జాలి అయితే వర్క్ అయితే వేస్తున్నారు చూడండి. సో కింది దాకా ఇక్కడ జాలి అయితే పరచడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా మీకు స్వామివారికి ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో ఆ మండపం కూడా ఒకసారి చూసేసుకుందాం. సో ఆ మండపంలో ఎంతవరకు వచ్చినాయి మనకు ఆ దర్బార్లో. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే మనకు జాలి వర్క్ అయిపోయింది, అన్ని ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే వర్క్ ఏం లేదు. సో చిన్న చిన్న మేజర్ వర్క్స్ ఉంటే చెప్పలేము కానీ సో అన్నవాళ్ళు ఆల్మోస్ట్ రైట్ సైడ్ మండపం కంప్లీట్ చేశారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ వెల్డింగ్ కూడా జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ జాలి తీసుకోవచ్చు బ్యాక్డ్రాప్లో, ఆల్మోస్ట్ అయితే బ్యాక్ సైడ్ మొత్తం పైదాకా తీసుకెళ్లారనమాట. సో ఇక్కడ అన్నవాళ్ళు కూడా వెల్డింగ్ చేస్తున్నారు, పైనుంచి కిందకి అయితే మనకు వెల్డింగ్ నిప్పురవ్వలు అయితే పడుతున్నాయి చూడండి. సో అదేవిధంగా మనకు అన్నవాళ్ళు పైన చేస్తున్నారు వర్క్, చాలా అంటే చాలా పైన వర్క్ చేస్తున్నారు. తడకలు వేసుకొని అన్నవాళ్ళు అయితే గో వర్క్ వేసుకొని అయితే చేస్తున్నారు అనమాట. సో చాలా అంటే చాలా స్పీడ్గా కష్టపడుతున్నారు మన వెల్డింగ్ నాగబాబు అన్న టీం కానీ, అదే కార్పెంటర్ వర్క్స్ నర్సయ్య కార్పెంటర్ వర్క్స్ కానీ వీళ్ళందరూ కలిసి వెల్డింగ్ అన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వెల్డింగ్ చేస్తున్నారు. మన కార్పెంటర్ అన్న వాళ్ళు వచ్చేసి మనకు జాలి అయితే పెట్టడం అయితే చేస్తున్నారు అనమాట. సో అదేవిధంగా మనకు పక్కనే ఉన్న మనకు లెఫ్ట్ సైడ్ మండపం కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో అది మీరు మొత్తం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ జాలి వరకు అయితే దీనిలో కాలేదు, ఎందుకంటే ఫస్ట్ సీకులు అడ్డం రోడ్లు నిలువు పొడుగుగా అడ్డం అయితే పెట్టేసుకున్నారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకా ఒక 5 ఫీట్స్ వరకు అయితే మనకి ఇక్కడ కొంచెం ఉంది, ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఇవి అన్ని చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెల్డింగ్ చేసుకున్న తర్వాత అన్నవాళ్ళు దీని కూడా ఏదైతే మనకు రైట్ సైడ్ జాలి వరకు వచ్చిందో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తారనమాట. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి
అదేవిధంగా మనం పక్కనే చూసుకున్నట్లయితే అన్నవాళ్ళు ఏదైతే మనకు 14 హస్తాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నారో దానికైతే ఇంకా మేజర్ వర్క్ అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ అన్నవాళ్ళు. సో చూడండి అన్నవాళ్ళు ఇక్కడ మనకు మొత్తానికైతే బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం ఫిక్సింగ్ చేసుకుంటున్నారన్నమాట. సో ఏదైతే ఎక్స్ట్రా భాగం ఉంటుందో ఆ భాగం కూడా అన్నవాళ్ళు చేస్తున్నారు. సో అక్కడ చూడండి మనకు 3 అయితే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట అన్నవాళ్ళు. సో మనకు అన్నవాళ్ళ వెనుక సైడ్ అయితే మనకు ఒక 3 రెడీ అయిపోయిన చేతులు హస్తాలు. సో ఇక్కడైతే 4 అయితే హస్తం అన్నవాళ్ళు అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో ఈరోజు వచ్చేసి వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ కూడా చూసుకోండి కొన్ని చేతులు అట్లనే ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ అయితే ఇవి కంప్లీట్ అయిపోయాక పైకి తీసుకెళ్తారు. ఇవి కూడా మెయిన్ ఏదైతే మనకు చెప్పానో అక్కడ మనకు అటు సైడ్ మనకు ఒక 7 ఇటు సైడ్ 7 14 చేతులు, ఆ చేతులకు ఈ హస్తాలు పెట్టేసి అయితే అన్నవాళ్ళు వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి మనకు అప్డేట్ వచ్చేసి ఇది అన్నమాట. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ అందరికీ.